ఫ్రెండ్స్, మీరు క్రికెట్ ఆడుతున్నా చూస్తున్నా సరే మీరు కూడా మీ ఫేవరెట్ ప్లేయర్ యొక్క యాక్షన్ని ఎప్పుడొకప్పుడు కాపీ చేసే ఉంటారు. అలానే చాలామంది ప్లేయర్లు ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ యాక్షన్ని కాపీ చేశారు. ఇందులో కొంతమంది బౌలర్స్ కాపీ చేసి మంచి పేరుని ఎర్న్ చేశారు, ఇంకొంతమందికి పెద్దగా రికగ్నైజేషన్ ఏమీ రాలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం 10 అలాంటి బౌలర్స్. వీళ్ళు వేరే ప్లేయర్ యొక్క యాక్షన్ని కాపీ చేసి వాళ్ళ యాక్షన్లా మార్చేసుకున్నారు. నెంబర్ 10, స్పీడ్ బౌలింగ్కి వేరే పేరు షోయబ్ అఖ్తర్. ఈ ప్లేయర్ ఎవరికి తెలీదు, షోయబ్ తన 14 ఇయర్స్ కెరియర్లో జస్ట్ వికెట్స్ తీసుకోవడమే కాదు బ్యాట్స్మెన్ గుండెల్లో భయాన్ని కూడా పుట్టించాడు. క్రికెట్ హిస్టరీలో అందరికంటే ఫాస్ట్ బౌలింగ్ చేసే రికార్డు కూడా తిన్న పేరు మీదే ఉంది. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, షోయబ్ అఖ్తర్ టైం అయితే అయిపోయింది. కానీ ఈ రోజున ఒక ప్లేయర్ అయితే చూడడానికి కూడా షోయబ్ అఖ్తర్ లానే కనిపిస్తాడు. షోయబ్ అఖ్తర్ లానే హెయిర్ స్టైల్ కూడా, అలానే బౌలింగ్ స్టైల్ కూడా యాజ్ టీచ్ షోయబ్ లానే. తన బౌలింగ్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 150 పైనే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నది మొహమ్మద్ ఇమ్రాన్ గురించి. తిను కూడా షోయబ్ అఖ్తర్లానే వాళ్ళ టీమ్ని ఎప్పుడు సేవ్ చేస్తూ ఉంటాడు. అలానే ఎప్పుడు కూడా మెయిన్ బౌలర్లానే టీంలో కనిపిస్తాడు. నెంబర్ 9, వరల్డ్ కప్లో దుమ్ము రేపే బౌలర్ లసిత్ మలింగా. తన యునిక్ యాక్షన్, ఇంకా 6 బాల్స్లో 6 యార్కర్స్ వేసిన ఘనత అయితే తనకే సొంతం. ప్రతి ఒక్క పెద్ద ప్లేయర్ కూడా తన బాల్ని ఫేస్ చేయడానికే భయపడతాడు. తన కెరియర్లో 5 టైమ్స్ హ్యాట్రిక్ చేసిన లసిత్ మలింగా ఎన్నో రికార్డ్స్ని తన పేరు మీద వేసుకున్నాడు. తిషా పతిరాణ, శ్రీలంకకి చెందిన ఫాస్ట్ బౌలర్. తను సిఎస్కేలో కూడా ఆడుతూ ప్రతి ఒక్కరికి లసిత్ మలింగా యొక్క బౌలింగ్ అయితే గుర్తు చేస్తున్నాడు. తన దగ్గర మలింగా లాంటి హెయిర్ స్టైల్ లేకపోయినా తన బౌలింగ్ స్టైల్ ఇంకా యార్కర్స్ అయితే అందరికీ గుర్తు చేస్తున్నాయి మలింగానే. జనాలు తనని జూనియర్ మలింగా అని పిలవడం కూడా స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్లేయర్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ ఎంఎస్ ధోనినే తీసుకున్నాడు. నెంబర్ 8, రాషిద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ డేంజరస్ బౌలర్ గురించి ఈ రోజున ఎవరికి తెలీదు. కంటిన్యూస్గా 4 వికెట్స్ తీసుకున్న రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కి క్రికెట్ వరల్డ్లో ఒక న్యూ హైట్స్ని చూపించాడు. క్రికెట్లో ఐపీఎల్ అయినా సరే, పీసీఎల్ అయినా సరే, T20 అయినా సరే, ఈ ప్లేయర్ ప్రతి ఫార్మాట్లో తన పేరుని ఫామ్ చేసుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఐపీఎల్ ఇంకా పీసీఎల్ ఆడుతున్న ఇంకో ప్లేయర్ సందీప్ లమిచానే. తన స్పిన్ బౌలింగ్ని కూడా బ్యాట్స్మెన్స్ అయితే అర్థం చేసుకోలేరు. అలానే తన బౌలింగ్ ఎంతోమంది బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టింది. ఒకసారి మీరు సందీప్ యొక్క యాక్షన్ చూసారంటే అది యాజ్ ఇట్ ఈస్ రాషిద్ లానే అనిపిస్తుంది. ఈ రోజున ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్కి అయితే ఎక్స్ట్రీమ్ కాంట్రిబ్యూషన్ని ఇస్తున్నారు. నెంబర్ 7, స్పిన్ బౌలింగ్ ఒక స్కూల్ అయితే దానికి హెడ్ మాస్టర్ షేన్ వాన్. క్రికెట్ హిస్టరీలోనే అందరికంటే గ్రేట్ లెగ్ స్పిన్నర్ షేన్ వాన్. తన తిరుగుతున్న బాల్ని చూసి బ్యాట్స్మెన్స్ అయితే ఎలానో ఆశ్చర్యపడతారు. దీనితో పాటు అంపైర్ కూడా ఆశ్చర్యపడిపోతాడు. క్రికెట్ హిస్టరీలోనే 700 వికెట్స్ తీసిన రికార్డుతో పాటు చాలా రికార్డ్స్ని తన పేరు మీద వేసుకున్నాడు షేన్ వాన్. చాలామంది బౌలర్స్ ఈ గ్రేట్ బౌలర్ యొక్క యాక్షన్ని కాపీ చేయడానికి ట్రై చేశారు. కానీ ఒక్క బౌలరే పర్ఫెక్ట్గా కాపీ చేయగలిగాడు తనే ఆస్ట్రేలియన్ సెన్సేషనల్ బౌలర్ యాడమ్ జాంపా. ఈ రోజున యాడమ్ జాంపా కూడా ఎంతోమంది మంచి మంచి బ్యాట్స్మెన్స్ని ఏడిపించి వదిలేశాడు. రీసెంట్గా అయిన వరల్డ్ కప్ 2023లో ఈ బౌలర్ లీడింగ్ వికెట్ టేకర్గా కూడా ఉన్నాడు. నెంబర్ 6, ఫ్రెండ్స్, 20th సెంచరీలో అందరికంటే బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయితే వసీం అక్రమ్. స్వింగ్లో కింగ్ అయిన వసీం అక్రమ్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్రికెట్లో రూలే చేశాడు. తను ఎప్పుడూ కూడా క్రికెట్లో అవుట్ ఆఫ్ ఫామ్ అవ్వలేదు. వసీంని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది బౌలర్స్ అలానే బౌలింగ్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఒక్క బౌలరే వెళ్ళగలిగాడు. తనే మన ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఇంకా స్వింగ్ మాస్టర్ ఇర్ఫాన్ పఠాన్. వసీం ఇంకా ఇర్ఫాన్వి ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు మ్యాచ్ అయ్యేవి. ఇద్దరు కొంచెం తక్కువ రన్అప్తోనే లెఫ్ట్ ఆర్మ్తో బౌలింగ్ వేస్తారు. ఇంకా వీళ్ళిద్దరి యాక్షన్ చూడడానికి సేమ్గా ఉంటుంది. అలానే వీళ్ళిద్దరి యొక్క మెయిన్ ఎబిలిటీ స్వింగింగ్. నెంబర్ 5, ఇండియన్ టీంలో బౌలింగ్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా. బాల్ స్పీడ్ అయినా యార్కర్ అయినా స్వింగ్ బౌలింగ్ అయినా ఈ ప్లేయర్ అయితే గ్రౌండ్ మీద ఎలాంటి బాల్ అయినా పర్ఫామ్ చేయగలడు. ఈ బౌలర్ యొక్క యాక్షన్ చూసి బ్యాట్స్మెన్కి అర్థమే కాదు బాల్ ఇన్ స్వింగ్ వస్తుందా, అవుట్ స్వింగ్ వస్తుందా, లేదంటే యార్కర్ అవుతుందా అని. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, బుమ్రా యొక్క యాక్షన్ని కాపీ చేసి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో ఒక ప్లేయర్ మంచి పేరుని సంపాదిస్తున్నాడు అని. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నది నవీన్ ఉల్ హక్ గురించి. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ నవీన్ ఇంకా బుమ్రా యొక్క బౌలింగ్ యాక్షన్ వీడియో అయితే ఐసీసీ పెద్ద స్క్రీన్లో చూపించింది. కానీ నవీన్ ఉల్ హక్ అయితే చెప్తాడు ఇది నా నేచురల్ యాక్షన్ అని. నేను బుమ్రాని కాపీ చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది, తిను బుమ్రాని కాపీ చేశాడా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 4, ఫ్రెండ్స్, డేల్ స్టెయిన్ బౌలింగ్ అయితే మీరు చూసే ఉంటారు. తిను మొత్తం 17 ఇయర్స్ ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ని ఓడిస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, తిన యాక్షన్ అయితే చూడటానికి ఒక స్పీడ్ గన్ యాక్షన్లా ఉంటుంది. తిన అవుట్ స్వింగ్ సచిన్ జనరేషన్ నుంచి కోహ్లీ జనరేషన్ వరకు దుమ్ము లేపుతూ వచ్చింది. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, టోమ్ కరణ్ యొక్క యాక్షన్ కూడా చూడటానికి డేల్ స్టెయిన్లానే ఉంటుంది. ఆల్దో వీళ్ళిద్దరి రన్నింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ టామ్ ఎందుకో డేల్ స్టెయిన్ అంత పాపులారిటీని సంపాదించలేకపోయాడు. ఇంకా ఈ రోజుకి కూడా టీంలో ఉండటానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. నెంబర్ 3, మిచెల్ జాన్సన్. తన స్మూత్ రన్అప్ ఇంకా తన యాక్షన్ తనకి బాగా హెల్ప్ చేస్తాయి ట్రెమెండస్ బౌన్సర్స్ వేయటానికి. తిను వేసే బౌన్సర్స్ అయితే బ్యాట్స్మెన్స్కి నైట్ మేర్సే. 2010లో ఒక ఆస్ట్రేలియన్ బౌలర్ తనని తను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. తన పేరు మిచెల్ స్టార్క్.
ఈ ప్లేయర్ యొక్క బౌలింగ్ యాక్షన్ కూడా చూడటానికి జాన్సన్ యాక్షన్లానే ఉంటుంది. దీని తర్వాత వీళ్ళిద్దరూ అయ్యారు ఆస్ట్రేలియన్ టీంలో బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ జోడీ. ఇప్పుడు జాన్సన్ అయితే రిటైర్ అయిపోయాడు, కానీ మిట్చెల్ స్టార్క్ అయితే ఇంకా బ్యాట్స్మెన్స్కి నిద్ర లేకుండానే చేస్తున్నాడు. నెంబర్ 2 గ్లెన్ మెగ్రాత్. ఆస్ట్రేలియాకి చెందిన ఈ గ్రేట్ బౌలర్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. తన యాక్షన్ అయితే చూడటానికి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి చాలామంది బౌలర్స్ తన యాక్షన్ని కాపీ చేద్దామని అనుకున్నారు. గ్లెన్ మెగ్రాత్ యొక్క లైన్ లెంత్ ఎంత ప్రిసైజ్గా ఉండేదంటే ఒక డాట్ని పెట్టి దానిమీదే బాల్ వేయమన్నా సరే 6-6 బాళ్ళు కూడా ఆ డాట్ మీదే దిగుతాయి. అలానే సచిన్ ఇంకా మెగ్రాత్కి మధ్యలో రైవలరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇండియాకి చెందిన ఒక బౌలర్ మునాఫ్ పటేల్ కూడా తన యాక్షన్ని కాపీ చేసేవాడు అని. మునాఫ్ యొక్క లైన్ లెంత్ కూడా చాలా యాక్యురేట్గా ఉండేది. మునాఫ్ అయితే ఇండియా తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ బాల్స్ని వేశాడు. నెంబర్ 1 సౌత్ ఆఫ్రికాకి చెందిన అవుట్ స్టాండింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ తబ్రేజ్ షమ్షి. తిను తన బౌలింగ్ కంటే ఎక్కువ వికెట్ సెలబ్రేషన్కి ఫేమస్. తబ్రేజ్ బౌలింగ్ యాక్షన్ కూడా చూడటానికి చాలా క్యూట్గా ఉంటుంది, కానీ ఈ క్యూట్ యాక్షనే బ్యాట్స్మెన్స్కి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మీకు సేమ్ ఇలాంటి యాక్షనే చూడటానికి కనిపిస్తుంది శ్రీలంకన్ బౌలర్ వనిందు హస్రంగాలో. వనిందు శ్రీలంకకి చెందిన యంగ్ బౌలర్. వీళ్ళిద్దరి యాక్షన్ మీకు చూడటానికి సేమ్గా కనిపిస్తుంది, కానీ షమ్షి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, హస్రంగా రైట్ ఆర్మ్ బౌలర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్తో అయితే జాయిన్ అయిపోండి.